ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ల్యాబీల్లో కూర్చోవడం లాంటివి బిగినాయి. బట్ ముందు ఇల్లు ఏం చేసేవాడు, ల్యాబీల్లో కూర్చోవడం ఎట్లనేది కాసేపు అయిపోయాక లేచి మళ్ళీ డిబేట్ కూర్చునేవాడు, డిబేట్ చేసేసేవాడు, టాపిక్లో ఉండే. తర్వాత అట్లా 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 వచ్చి ఈ లాస్ట్ ట్రిప్ నుంచినే బిగినాయండి ఈ ఏది తెలంగాణ ఉద్యమం. అప్పటి తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి ఇక అరవడం, కేకలేయటం, సభ స్టాల్ చేయటం, అది హీరోయిజం. అలా వచ్చిన వాళ్ళకి బయట వీర తిలకాలు దద్దడాలు వీటితో అప్పుడు చివరికి స్పీకర్ పైకెక్కి ఆ బల్ల మీద నుంచి మొహాన పేపర్లు ఇసిరిన రోజులు గవర్నర్ మొహాన. పార్లమెంట్ లో ఇది లేదు, అది నేర్చుకున్నారు. అలాగైంది ఆ తర్వాతనే కదా పార్లమెంట్ లో మైకులు మూసేసి ఇక్కడ అసెంబ్లీ చూసి వాళ్ళు నేర్చుకున్నారు. అదే అయిపోయింది. దాని తర్వాత ఇక ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ అదే కదా, ఇప్పుడు సభలు, ఇప్పుడు సభలు అంటే అధికార పక్షం మాట్లాడుతుంది, ప్రతిపక్షాలు పేపర్లు చెప్పడం, వాళ్ళ సీట్లలో కూర్చోకుండా అన్నట్టుగానే సాగిపోతుంది. అంటే ప్రభుత్వాలు మారుతున్నా వీళ్ళు తీరు మారట్లేదు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యమండి. పబ్లిక్ ఇక్కడ సభని జరపాలని కోరుకుంటారు. అవును, ఖచ్చితంగా మాట్లాడాలని కోరుకుంటారు. అవును, దాంట్లో శాపనార్థాలు ఉంటాయి, సెటైర్లు ఉంటాయి, నిర్మాణాత్మకం ఉంటాయి. నీ శక్తి ఎప్పుడు తెలుస్తుంది నాకు? తెలుగుదేశం వాళ్ళు మంచి పాయింట్ లాగారు. ఎప్పుడు తెలుస్తుంది? చర్చ ద్వారా తెలుస్తుంది. వైసీపీ వాళ్ళు లోపం ఉంది, అది ఎత్తి చూపెడతాయి కదా, ఆ ఎత్తి చూపెట్టడం మానేసి అరవడం చేస్తారు. కానీ ఇక్కడ ఓపెన్ గా ఒక విషయం మాట్లాడుకుంటే, ఓపెన్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు సభలకి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సభలకి చాలా తేడా కనిపిస్తుంది. పరమ దరిద్రంగా తయారైంది అప్పటికప్పుడు. అంటే అప్పుడు కాస్తంత సంయమనం, సమన్వయం ఇవన్నీ కనిపించాయి. ఇప్పుడు అసలు సభ అంటేనే టీవీ ఓపెన్ చేస్తేనే ముందు అరుపులు కేకలు, వీళ్ళ గోల వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, ఇదే కనిపిస్తుంది. ఎక్కడ అంటే అదే నాయకులు కంటిన్యూ అవుతున్నారు కదా మాక్సిమం, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చిన, ఎక్కడ తేడా వచ్చింది అంటారు? ఎక్కడ తేడా వచ్చింది? అప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్, జగన్ చంద్రబాబు శత్రువులు. జగన్ జగన్ ఎదగకూడదు అన్నటువంటి కసితో చంద్రబాబు, చంద్రబాబు నన్ను నాశనం చేయాలని కుట్ర పన్నాడన్న కసితో జగన్, వీళ్ళిద్దరిది వ్యక్తిగత శత్రుత్వానికి వెళ్ళిపోయింది. ఒక రకంగా పవన్ జగన్ శత్రుత్వం ఎట్లయిందో వ్యక్తిగత ద్వేషాలలాగా, చంద్రబాబు జగన్ల మధ్య వ్యక్తిగత ద్వేషం పతాక స్థాయిలో ఉంది. రాజశేఖర రెడ్డి వీళ్ళు వ్యక్తిగతంగా ఈవెన్ కొన్ని సంప్రదాయాలు పాటించేవాళ్ళు. సభ మేము అటెండ్ అయ్యేవాళ్ళం కదా, అసెంబ్లీ ఫస్ట్ రోజున ఏది స్టార్టింగ్ రోజున సంతాప తీర్మానాలు అయిపోతాయి, ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ దగ్గరికి ప్రెస్ లోపలికి రానిచ్చేవాళ్ళు కదా, అది మాత్రం లోపల జరిగేది, అదే విఎస్సీ మీటింగ్. ఆ తర్వాత స్పీకర్ విందు ఉంటుంది, మమ్మల్ని కూడా పిలిచేవాళ్ళు అప్పుడు భోజనాలకు, మేము కూడా వెళ్ళేవాళ్ళం అందరితో పాటు, అంటే ఎమ్మెల్యేలతో పాటు కూర్చొని చేయి మమ్మల్ని. అంటే అప్పుడు రిపోర్టర్లు కూడా తక్కువ అండి, ఛానల్ తరపున ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళం. ఈవెన్ మా కెమెరామ్యాన్లని అలా చేసేవాళ్ళు, అలాగే పేపర్ల తరపున ఒక 7 మొత్తం కలిపి 10 మంది, అంతకు మించే ఉండేవాళ్ళు కదా. ఈనాడు, ఉదయం, జ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఇట్లా వాళ్ళకి కూడా రానిచ్చేవాళ్ళు, అందరినీ రానిచ్చేవాళ్ళు. మొత్తం 15-20 మంది ఉండేవాళ్ళు అంతే. అందరికీ మా వాళ్ళతో పాటు కూర్చుని మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఆ హాల్లో. అదే ప్లేస్లో ఖచ్చితంగా స్పీకర్, స్పీకర్కి అటు ఇటు వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు, ఏది చంద్రబాబును ఈయన. తర్వాత మిగతా శాసనసభ పక్ష మంత్రికి కూడా వాల్యూ ఉండేది అప్పుడు. శాసనసభ పక్ష మంత్రులు ఎంఎస్ఆర్ చేసిన, లేకపోతే ఎట్లాగా ఎవరో ఇన్ఛార్జీలు మంత్రులు ఉంటే, తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం మంత్రులు చేసిన, అలాగ ఆ మంత్రికి వాల్యూ ఉండేది. ఆ మంత్రి వెళ్ళొద్దని సమన్వయం చేసుకునేవాళ్ళు సిస్టమేటిక్గా. అప్పుడు అనేవాళ్ళు ఏమని, పుచ్చలపల్లి సుందరయ్య గారి టైంలో ఇంకా అద్భుతంగా ఉండేది, వెంకయ్యనాయుడు, పుచ్చలపల్లి సుందరయ్యళ్ళంతా, ఏమో మనకు అది తెలియదు, మన కళ్ళెదురుగుండి చూసాం కాబట్టి అప్పుడే ఓహో ఇంకా బాగుండేది అనుకుంటే వీళ్ళు చండాలం అను. ఇప్పుడు చూసాక అది చాలా బెటర్ అనిపిస్తుంది. అదే కదా, అదే ఇప్పుడు చూస్తుంటే, అప్పటిది చూసా నేను, ఇప్పటిది చూసా తెలంగాణ ఉద్యమం టైంలో చూసాం. అందులో నేను అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నా, నాదెల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, కోడెల సుప్రసాదరావు స్పీకర్గా ఉన్న టైంలో కానీ నేను కూడా మీడియా అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నా.